నా వయసు 11 ఇయర్స్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చి అబౌట్ పీరియాడిక్ టేబుల్. ఈ కాలంలో ఉండే పీరియాడిక్ టేబుల్ ని మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అంటారు. చూడండి, ఇప్పుడు ఈ పీరియాడిక్ టేబుల్ లో మనకు 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. చూడండి, 1 నుంచి 118 ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో. దీంట్లో 7 రోస్, చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7 రోస్ ఉన్నాయి. అండ్ 18 కాలమ్స్ ఉన్నాయి, 1, 2, 18 కాలమ్స్ ఉన్నాయి. అంటే రోస్ అంటే ఇలా వచ్చేవి, కాలమ్స్ అంటే నిలువుగా వచ్చేవి. దీంట్లో 8 గ్రూప్స్ అండ్ 4 బ్లాక్స్ ఉన్నాయి. అవి ఎస్ బ్లాక్, డి బ్లాక్, పి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్. ఇందులో నేను గ్రూప్స్ ఉన్నాయని చెప్పాను కదా, అవేవేవి? 1, ఆల్కలి మెటల్స్. చూడండి, హైడ్రోజన్ ని తీసేసి లిథియం నుంచి ఫ్రాన్సియం వరకు ఉండేవి ఆల్కలి మెటల్స్. బెరీలియం నుంచి రాడియం వరకు ఉండేది ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. అదే ఈ మధ్యలో ఉండే మొత్తం పార్ట్, పింక్ కలర్ లో నుంచి చూసారా, ఆ మధ్యలో ఉండే మొత్తం పార్ట్ ట్రాన్సిషనల్ మెటల్స్. వీటిలో ఇవి సెమీ మెటల్స్ అండ్ ఇవి నాన్ మెటల్స్. ఇవి రెండు 15-15 ఉంటాయి. ఆ తర్వాత హైడ్రోజన్, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రెప్టోన్, జియాన్, రాడాన్ అండ్ అనోనాక్టియం. ఇవన్నీ నోబుల్ గ్యాసెస్ అన్నమాట. ఇప్పుడు ఆల్కలి మెటల్స్ దీంట్లో ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ కూడా 6 ఉన్నాయి. ట్రాన్సేషనల్ మెటల్స్ ఇవి 38 ఉన్నాయన్నమాట దీంట్లో. ఈ సెమీ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ 15-15 ఉన్నాయి. నెక్స్ట్ నోబుల్ గ్యాసెస్ వచ్చి 8 ఉన్నాయి. నెక్స్ట్ వీటితో పాటు ఇక్కడ రెండు ఉంటాయి అన్నమాట. వాటి పేరు వచ్చి లాన్థనాయిడ్ సిరీస్ అండ్ యాక్టినాయిడ్ సిరీస్. లాన్థనాయిడ్ సిరీస్ లో 15 ఎలిమెంట్స్ ఉంటాయి, యాక్టినాయిడ్ సిరీస్ లో కూడా 15 ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ పీరియాడిక్ టేబుల్ లో మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిమెంట్ ని ఇక్కడ తీసుకున్నారు, ఎగ్జాంపుల్ కాపర్. ఈ కాపర్ చూడండి, ఇది సింబల్ అన్నమాట. కాపర్ యొక్క సింబల్ ఇది. నెక్స్ట్ కాపర్ యొక్క నేమ్, అంటే కాపర్ అని ఇక్కడ రాస్తారనమాట. ఆ తర్వాత దీని డెన్సిటీ, అటామిక్ నెంబర్, చూడండి అటామిక్ నెంబర్, అటామిక్ వెయిట్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్, క్రిస్టల్ స్ట్రక్చర్, అంటే ఈ కాపర్ ఏ షేప్ లో ఉంటుంది అనేది మొత్తం దీంట్లోనే చూపిస్తారు. నెక్స్ట్ దీంట్లో 90 నేచురల్ ఎలిమెంట్స్ అండ్ 28 ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎల్లోగా ఇచ్చారు కదా, ఫస్ట్ టెక్నేటియం, రుథర్ఫోర్డియం, డబ్నియం, సిబర్గియం, బోరియం, హార్సిమియం, మియట్నేరియం, డామ్స్ట్రాటియం, ఇలా అనేక రకాలవి. చూడండి ఇక్కడ ఎల్లోగా ఉన్నాయి కదా, ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్ అన్నమాట. చూడండి కింద కూడా ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్ అన్నమాట, 28 ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఈ ఎల్లోవి కాకుండా అన్ని బ్లాక్ గా, బ్లూ గా, రెడ్ గా ఇలా ఇచ్చిన్నారు చూసారా, అవి న్యాచురల్ ఎలిమెంట్స్. న్యాచురల్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 90 ఉన్నాయి. నెక్స్ట్ మన పీరియాడిక్ టేబుల్ లో ఇక్కడ 3 టైప్స్ ఇచ్చుంటారు, అవి 1 సాలిడ్, గ్యాస్ అండ్ లిక్విడ్. చూడండి సాలిడ్, గ్యాస్ అండ్ లిక్విడ్. సాలిడ్ వచ్చి ఇక్కడ బ్లాక్ గా రాస్తున్నారు చూసారా నేమ్స్, అవన్నీ సాలిడ్ అన్నమాట. ఇక్కడ రెడ్ లో రాస్తున్నారు నేమ్స్ అన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్, హీలియం, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, క్లోరిన్, ఆర్గాన్, క్రెప్టోన్, జియాన్, రాడాన్ అండ్ అనోనాక్టియం. ఇవన్నీ నోబుల్ గ్యాసెస్ తో పాటు గ్యాసెస్ నేను ఇప్పుడు చెప్పాను మీకు. నెక్స్ట్ లిక్విడ్స్. లిక్విడ్స్ ఎన్ని ఉన్నాయి? 5 మాత్రమే ఉన్నాయి. నోబుల్ గ్యాసెస్ అయితే 11 ఉన్నాయి. ఆ 5 లిక్విడ్స్ ఏవేవి అంటే గాలియం, బ్రోమైన్, మెర్క్యూరీ, కేసియం అండ్ ఫ్రాన్సియం అన్నమాట. దీంట్లో మనకు రేడియాక్టివ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. రేడియాక్టివ్ ఎలిమెంట్స్ అంటే చూడండి ఇలాంటి గుర్తు ఇచ్చుంటారు, చూడండి చూసారా, ఇవన్నీ రేడియాక్టివ్ ఎలిమెంట్స్ అన్నమాట. ఈ రేడియాక్టివ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయంటే 25 ఉన్నాయి. రేడియాక్టివ్ ఎలిమెంట్స్ 25 ఉన్నాయి. వీటి యొక్క షేప్స్ ఎలా ఉంటాయి అంటే చూడండి ఇక్కడ ఇచ్చినారు చూసారా, మోస్ట్ కామన్ స్ట్రక్చర్స్ క్యూబిక్, క్యూబిక్ ఫేస్ సెంటర్డ్, క్యూబిక్ బాడీ సెంటర్డ్, హెక్సాగోనల్, డైమండ్, మోనోక్లినిక్, టెట్రాగోనల్.
ఇలాంటి అనేక రకాల షేప్స్ లో ఉంటాయి. డైమండ్ అంటే సిలికాన్, జర్మేనియం, ఇలా ఇది పిరియాడిక్ టేబుల్ అన్నమాట. ఈ రోజు మనము ఈ పిరియాడిక్ టేబుల్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ పిరియాడిక్ టేబుల్ గురించి నేర్చుకోవాలంటే ఇది చాలా ఈజీ సబ్జెక్ట్. ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. ప్లీజ్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.